రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ బీజేపీలపై విమర్శలు వర్షం కురిపించారు. కంటోన్మెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ బీఆర్ఎస్ ను ఉద్దేశించి కారు కానాకు పోయిందని, కేసీఆర్ పిల్లి తీర్థం పోయినట్లు బస్సు యాత్ర చేపట్టారని విమర్శించారు. అలాగే నమో అంటే నమ్మించి మోసం చేయడం, బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ అని పంచులు విసిరారు. చంద్రశేఖర్ రావు గారు 2 సార్లు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోను, 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని మోసం చేసినందుకు మొన్న డిసెంబర్ నాడు మీరందరు కలిసి టిఆర్ఎస్ పార్టీని తిత్తిదీసి కోదండానికి వేలాడేసి ఈరోజు కారు గుర్తును కార్ఖానకు పంపించారు. అయ్యా కొడుకులు చెప్తున్నారు కారు కార్ఖానకు పోయింది మళ్ళీ వాపసు వస్తుందని. మాకానే చెప్తున్నాడు సార్ కాదు, కార్ఖానా నుంచి వాపసు రాదు, తూకానికి అమ్మాల్సిందే, దాని పని అయిపోయింది, అనుం చెడ్డది అని చెప్పి కారు పని అయిపోయిందని ఇవాళ బస్ వేసుకొని బయలుదేరిండు. నిన్న మిర్యాలకు కూడా పోయిండు, సూర్యాపేట పోయిండు, భువనగిరికి వచ్చిండు. ఇవాళ ఆయన యాత్ర చూస్తుంటే 100 ఎలుకలు తిన్న పిల్లంట తీర్థయాత్రలకు పోయి వచ్చిందంట, నా పాపాలన్నీ మన్నించు అని. 4 గంటలు వచ్చి టీవీలో కూర్చున్నాడు. నేను అడుగుతున్నా చంద్రశేఖరరావును, 4 గంటలు వచ్చి టీవీలో కూర్చోనికి వచ్చింది కానీ వారం రోజులు అసెంబ్లీ నడిపి కాళేశ్వరం నుంచి ఇందిరమ్మ ఇండ్ల వరకు నిరుద్యోగ యువకుల ఉద్యోగాల కోసము, రైతు రుణమాఫీ కోసము, రైతు బంధు కోసము, మైనార్టీ రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో చర్చ పెట్టినాం. చర్చలు మాత్రం రాలే, ఎందుకంటే చర్చలకు వస్తే ఎదురుగా కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు, రేవంత్ రెడ్డి ఉంటారు, అడుగుతారు కడుగుతారు అంగిప్పి 4 దంచుతారని అసెంబ్లీకి రాలే. ఇక ఆయన పోయిన టీవీలో అడిగేటోడు వాళ్ళోడే, చూపించేటోడు ఆడోళ్ళే, మొత్తం వాళ్ళే. చూపించుకోనికే టీవీ ఉంది, రాసుకోనికే పేపర్ ఉందని నోటికొచ్చింది. 4 గంటలు కూర్చొని మాట్లాడారు, మీరెవరైనా నమ్మినరా? ఇదే కాదు, స్విస్ బ్యాంకులో 1,00,000 కోట్ల రూపాయల నల్లధనం ఉంది, ఆ నల్లధనం తెచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో 15,00,000 రూపాయలు వేస్తా అన్నాడు. 10 ఏళ్ళు అయిపోయింది. నేను అడుగుతున్న ఇక్కడ ఉన్న మిత్రుల్ని, 40,00,000 కోట్ల ఖాతాలు తెరిచిన అన్నాడు జన్ధన్ ఖాతా, మీ ఖాతాలో ఎవరికైనా వడ్డాయా పైసలు? 15,00,000 వడ్డాయా? 15,000 వడ్డాయా? 1,500 వడ్డాయా? 15 పైసలన్న వడ్డాయా? 10 ఏళ్ళైనా 15 పైసలు కూడా మన ఖాతాలో వేయలే. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఎట్లా మన ఓట్లు అడుగుతారని నేను అడుగుతున్నా. ఆనాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఇచ్చింది, కానీ ఆ ఉక్కు కర్మాగారాన్ని నరేంద్ర మోడీ అడ్డుకున్నాడు. కాజిపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చింది, నరేంద్ర మోడీ దాని ముందు ఓనియలేదు, దాన్ని అడ్డుకొని లాతూర్కు తీసుకుపోయాడు. ఐటీఐఆర్ కారిడార్, ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో ఐటీ సెక్టర్లో పెట్టుబడులు తెచ్చి 1,00,000 ఉద్యోగాలు ఇచ్చి 1,00,000,000 రూపాయల పెట్టుబడులు రప్పించడానికి ఆనాడు కాంగ్రెస్ ఐటీఐఆర్ కారిడార్ ఇచ్చింది, దాన్ని కూడా రద్దు చేసిండు. 3IIT ఇయ్యలే, ఐఐఎం ఇయ్యలే, మనకు గిరిజన యూనివర్సిటీ ఇస్తే మన్నటి వరకు అతిగతి లేదు. కాంగ్రెస్ ఇచ్చిన వాటిని రద్దు చేసిండు, నరేంద్ర మోడీ చెప్పిన మాటలు నమ్మించి మోసం చేసిండు. బీజేపీ వాళ్ళు నమో అంటున్నారు, నమో అంటే ఏంటంటే నమ్మించి మోసం చేయడం. 100 సంవత్సరాలు ఈ దేశాన్ని పట్టి పీడించి మనల్ని బానిసలుగా మార్చి మనల్ని దోచుకున్న బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సూరత్ నుంచే వచ్చింది, గుజరాత్ నుంచే వచ్చింది మిత్రులారా. ఇవాళ కూడా మళ్ళా అదే సూరత్ నుంచి, అదే గుజరాత్ నుంచి నరేంద్ర మోడీ అమిత్ షా బయలుదేరిండు. ఈస్ట్ ఇండియా కంపెనీని ఆదర్శంగా తీసుకున్నారు. ఆనాడు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఈ దేశంలో రిజర్వేషన్లు లేవు, ఇవాళ ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ వాళ్ళని ఆదర్శంగా తీసుకొని రిజర్వేషన్లను రద్దు చేసి ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీలకు అన్యాయం చేయాలని ఇవాళ కంకణం కట్టుకున్నారు. అందుకే మిత్రులారా, మీడియా సోదరులారా, బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు, బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ. వాళ్ళ ఎజెండా బ్రిటిష్ వాళ్ళ ఎజెండా.